పామాయిల్ ను దాని ముడి ఉత్పత్తుల ఎగుమతి నిషేధిస్తున్నట్లు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు దేశంలో చౌకగా సమృద్దిగా పామాయిల్ సరఫరా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే నిషేధం ఎత్తివేతను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు భారత్ ప్రతి ఏడాది దిగుమతి చేసుకునే వంట నూనెలో అరవై మూడు శాతం పామాయిల్ ఉంటుంది ఇందులో అధిక భాగం ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఇండోనేషియా నిర్ణయంతో భారత్ కు తీవ్ర ఇబ్బందులు తప్పవా వంట కోసం ఉపయోగించే పామ్ ఆయిల్ నూనెతో పాటు దాని ముడి ఉత్పత్తుల ఎగుమతిని ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి నిషేధిస్తున్నట్లు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడ్ ప్రకటించారు ఈ సమయంలో దేశంలో పామ్ ఆయిల్ ఉత్పత్తిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు దేశంలో చౌకగా సమృద్ధిగా పామాయిల్ సరఫరా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే నిషేధం ఎత్తివేతను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు దేశంలో ఆహార పదార్థాల లభ్యతను నిర్ధారించడమే తన ఉద్దేశమని వీడియో సందేశంలో అధ్యక్షుడు జోకో స్పష్టం చేశారు తదుపరి నిర్ణయం తీసుకునే వరకు పాము ఎగుమతిపై నిషేధం అవలో ఉంటుందని అన్నారు ప్రపంచంలోని సన్ఫ్లవర్ ఆయిల్ ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు ప్రభావితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి నల్ల సముద్రం ద్వారానే ప్రపంచంలో డెబ్బై ఆరు శాతం సన్ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యం జరుగుతుంది అయితే యుద్ధం కారణంగా ఈ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది దీంతో ప్రజలు సోయాబీన్ పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు వంటలో పామ్ ఆయిల్ కు ప్రత్యామ్నాయంగా సోయాబీన్ ఆయిల్ ను చూస్తున్నారు కొన్ని వారాల క్రితమే ప్రపంచంలోని అతిపెద్ద వెజిటబుల్ ఆయిల్ ఎగుమతిదారు అర్జెంటీనా సోయాబీన్ ఆయిల్ ఎగుమతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది దీంతో పాటు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పండిన పంటల ఎగుమతులపై కూడా నిషేధం విధించింది సోయాబీన్ ఆయిల్ ఎగుమతులపై అర్జెంటీనా ముప్పై ఒక శాతం పనులు విధించింది ఏడాది కరువు పరిస్థితుల్లోనూ అర్జెంటీనా నాలుగు కోట్ల టన్నుల సోయాబీన్ ఉత్పత్తి చేసింది అర్జెంటీనా ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి సరఫరాదారులు ఎగుమతిదారులు మాట్లాడుతూ ఇది దేశానికి మంచిది కాదు అని అన్నారు ఎగుమతులపై నిషేధం విధిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుందని వారు భావించారు వంట నూనెలను దిగుమతి చేసుకునే దేశాలు అర్జెంటీనాకు ప్రత్యామ్నాయంగా అమెరికా బ్రెజిల్ వైపు చూస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల ధరలు నియంత్రణలో ఉంచాలని దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది దీని ద్వారా యుద్ధం ప్రభావాన్ని వాణిజ్యంపై పడకుండా చూసుకోవచ్చని తెలిపింది కరోనా కారణంగా ఇప్పటికే సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలపై రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అర్జెంటీనా ఇండోనేషియా దేశాల నిర్ణయాలు చాలా ప్రభావం చూపవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి ఎడబుల్ ఆయిల్ ధరల పెరుగుదలకు దారితీయవచ్చు ఏడాది జనవరిలో దేశంలో పామ్ ఆయిల్ అమ్మకాలపై ఇండోనేషియా ఆంక్షలు విధించింది దేశంలో మోడీ పామ్ ఆయిల్ను ఒక నిర్దిష్ట పరిమాణంలో కిలోకు గరిష్టంగా తొమ్మిది వేల మూడు వందల ఇండోనేషియా రూపాయలకు విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది దేశంలో ఎడిబల్ ఆయిల్ ధరలు పెరుగుదల మొదలైంది గతేడాదితో పోలిస్తే ధరలు నలభై శాతం వరకు పెరిగాయి దీని తర్వాత వాణిజ్య మంత్రి మొహమ్మద్ లుఫ్తీ ఎడిబల్ ఆయిల్ ఉత్పత్తిదారులు అందరూ తమ ఎగుమతుల్లో ఇరవై శాతం దేశంలోనే విక్రయించడాన్ని తప్పనిసరి చేశారు భారత్ ప్రతి ఏడాది ఒకటి పాయింట్ మూడు కోట్ల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటోంది అందులో అరవై మూడు శాతం పామాయిల్ ఉంటుంది ఇందులో అధిక భాగం ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకుంటుంది మలేషియా థాయ్లాండ్ దేశాల నుంచి కూడా కొంత స్థాయిలో పామాయిల్ను కొనుగోలు చేస్తుంది బిఎల్ ఆగ్రో అనేది మలేషియా ఇండోనేషియా నుంచి భారత్లోకి పామాయిల్ను దిగుమతి చేసుకునే కంపెనీ భారత్లో వినియోగించే మొత్తం ఆయిల్లో అరవై ఐదు శాతం కేంద్రం దిగుమతి చేసుకుంటోందని కంపెనీ చైర్మన్ గన్స్యామ్ కంటెల్వాల్ తెలిపారు కేవలం ముప్పై శాతం మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతుంది దిగుమతి చేసుకున్న అరవై ఐదు శాతంలో కూడా అరవై శాతం పామాయిలే ఉంటుంది ఎందుకంటే దీన్ని మిగిలిన నూనెలలో కలుపుతారు పామాయిల్ దిగుమతులపైనే కేంద్రం ప్రతి ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోంది అని పేర్కొన్నారు ఇండోనేషియా తీసుకున్న నిర్ణయం ఇతర దేశాలను ప్రభావితం చేయవచ్చని కానీ భారత్ను మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్చర్స్ డైరెక్టర్ జనరల్ బీవీ మెహతా అన్నారు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దౌత్య మార్గాలను యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు